త్వరగా రెడీ అవుతుంది. వాళ్ళ గ్యాస్ వచ్చేసింది మనకి త్వరగానే. మన గ్యాస్ అయిపోయిందా, లేట్ అయిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఉండేసరికలా అదే ఉదయాన్నే స్టార్ట్ చేశానండి, ఎందుకంటే త్వరగా చల్లారిపోద్ది కదా, ఇబ్బంది పడుతున్నాను నేను. ఉదయం వండేసి వచ్చేసాను అనుకో, బయటికి షాప్కి వెళ్ళేసి వచ్చేలోపు ఇదే చల్లారిపోద్ది రైస్ వచ్చేసి. సాయంత్రం కాస్త త్వరగా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మొప్పులు చేస్తుంది కదా, అందుకని త్వరగా వెళ్ళిపోవచ్చు అనేసి. ఒకవేళ చల్లబడలేదు అనుకో నైట్ వెళ్ళిపోతుంది, చల్లబడితే కదా పిల్లలు బయటకు వచ్చేది, లేదంటే మిస్ అవుతున్నారు పిల్లలు. అందుకని దొండగా ఫ్రై చేస్తున్నా, రసం పెట్టేసా దొండగా చేస్తున్నా. బయట అయితేనేమో చెట్లు బాగానే పోతున్నాయి, ఇంట్లోకి అయితే నేను గాలి రావట్లే, కిటికీ కూడా తీసి పెట్టా కానీ గాలి మట్టికి రావట్లే లోపలికి. ఉప్పు తీసేస్తుంది బాగా. ఆ చెట్లు చూడు ఎలా ఊరుతుంది, అదేం చెట్టు అంటారో కానీ సౌండ్ లాగా అనిపిస్తుంది అవి ఊరుకుంటే. అంత ఊగినా సరే ఇటు మట్టి గాలి రాదు మరి, ఎందుకనో గాలి వస్తే శబారి పద్దు అని చెప్పేసి అందుకే గాలి రావాలి. నమ్మ చూడండి పచ్చింది అమ్మ అమ్మ పిచ్చి తల్లి. ఇది నేను ఎక్కడుంటే అక్కడే ఉండదండి, అని ఎటు వెళ్ళదు బంగారు తల్లి. ఇంకా చల్లారుతుందండి, కనిపిస్తుంది. అయ్యో అమ్మా మమ్మీ, పిల్లలు చూడు, పిల్లలు చూడు పరిగెత్తుకుంటాడు కదా. వచ్చారు అందరూ వచ్చేసారు. అదిగో అరుపులు స్టార్ట్ చేసింది, అది మామూలుకి కాదు మమ్మీ. తినుక ఎందుకు అది అక్కడికి వెళ్ళింది, ఇది ఒకటే ఉంది, ఇది ఒకటే పడుకుంది మమ్మీ, ఇది పడుకొని ఉంది, ఇది ఒకటే. సరిపోయిందా ఇది, అది మొత్తం తిరిగి వచ్చింది రోడ్డు చుట్టూ చుట్టూరు. అది ఇప్పుడు ఉంది పిల్ల, ఆ పిల్ల కోసం పిల్ల, అది అక్కడ ఎక్కడంటే ఇంకా ఇంకా చివరి ఆ ప్లేస్ లో నిద్రపోతుంది. అది అన్న నుంచి లేపుకొని వచ్చాం, ఏడుకు వచ్చా అన్న అసలు మౌలిగ్గా. అది ఇదిగో తీస్తున్నా బ్లాక్ అమ్మ నువ్వు తప్పు, ఇది ఇలా కాలు పైకి లేపు ఉంచుతుంది. తీరా అవి ఒక కాళ్ళు రెండు కాళ్ళు, వెనక కాళ్ళు ఎదురు కాళ్ళు రెండు, ఇగో రెండు ఈ సైడే కాళ్ళు, ఇది కాళ్ళు ఇలా లేపేసి పెడుతుంది లెఫ్ట్ సైడ్ లో. ఈ కాలుగో బాల ముగ్గురు తినండి, ఎక్కడ మీ ముగ్గురు ఎక్కడ తినండి. ఇదిగో నువ్వు ఇయ్య ఆటలాడికి వెళ్ళి తిను, ఇప్పుడు పిల్ల పిల్లకి సపరేట్ తల్లికి సపరేట్ కావాలి, తల్లి దగ్గరికి వెళ్ళట్లా పిల్ల. నీకేమైంది నలుగురు వచ్చేసరికి వీళ్ళు, ఇంకా రైస్ ఉంది మమ్మీ అదే అవునవును. ఈ రైస్ ఎలా పెట్టే, ఆడ ప్లేట్లు ఖాళీ అయిపోయినాయి.
వాళ్ళకి వేసా పెడిగ్రీ. నిన్న ఒకరోజు కనిపించలేదు, ఇగో కాల సందులో ఇది అమ్మ సన్నిగాడిని ఎందుకు పంపించవే, నువ్వెందుకు రాలేదని చెప్పేసి ఫీల్ అవుతున్నారు పిల్లలు. అమ్మ బ్లాక్ ఇది రెండు సరే, నువ్వు అన్నం పెట్టు మమ్మీ, పిల్ల వెయిటింగ్. అసలు చూడు బ్లాక్ ఇది పరిగెత్తుకుంటూ వస్తుంది సమరమే. నువ్వు అన్నం పెడతావు పెట్టవమ్మా, మధ్యాహ్నం నేను వచ్చాక మమ్మీ ఎండగుందని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి నిద్రపోతున్నారు. ఎండ వాన అన్నీ తెలుసు పిల్లలకి. అలిగింది ఇప్పుడు ప్రేమ ఎక్కువ, అలుగుడు అన్ని అమ్మాయిలకే కదా ఉండేది ఎక్కువగా, అబ్బాయిలకు తక్కువ. కానీ అబ్బాయిలే మంచివాళ్ళు. అమ్మమ్మ బోలమ్మా, పిల్లలు తినట్లేదు, పిల్ల తినకూడదు. ఏంది అన్నం తినొచ్చు, మేము అవ్వదు ఇవాళ అన్నం తిన. తల్లి చెప్తుంది తినకూడదు, తినకూడదని. నేను నీకు నీకు అమ్మనే కదా, నేను చూస్తున్నది అంతకత్త. ఇది ఇంకో బంగారం నా కొండమ్మ కాసులు ఇది అంటే, అందులో నీ చికెన్ ఎక్కువ లేదు అంతేనే. అయిపోయిందా తింటాం మీది? ఓకే ఇదేం పిల్ల ఆడపోయింది. పిల్లలందరూ ఆడికెళ్ళారు మమ్మీ. ఇటు నుంచి ఆ ముగ్గురు వస్తున్నారు. బా అరుసుకుంటా వస్తున్నారు. ఏంది అగేసుకుంటా ఇంకో పిల్ల అరుస్తుంది అక్కడ ఉండి. ఇల్లు బోర్డులో బొరలాడుతున్నారు ఇక్కడ. అదే ఇప్పుడు అరిసిలా వినపడింది. పిల్లలందరూ తింటున్నారా? తింటున్నారు కదా. నాకు ఇగో ఏడు పిల్లలు ఉన్నారు. వచ్చింది మమ్మీ. మమ్మీ నేను మధ్యాహ్నం వస్తే రాలేదు ఇది. కనీసం నేను ఇక్కడ 5 నిమిషాలు పైన ఉన్నా, చూసి చూసి వెళ్ళిపోయా. ఇంక వీళ్ళు రావట్లేదు అని చెప్పేసి, పిల్ల మళ్ళీ వచ్చింది అని చెప్పేసి వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అందుకే కోపం వచ్చిందట్టుంది. అందుకత్త ఇప్పుడు నా గురించి 7 పిల్లలు ఉన్నాయిగా. నేను చెప్పడం కోసం అదే బోర్డులో మునిగి తేలుతున్నారు. ఇల్లు బోర్డు తవ్వుతున్నట్టున్నారు అక్కడ. ఆడికెళ్ళి ఆడుతున్నారు వాళ్ళు. నువ్వు నువ్వు పెట్టాక ఇవి వచ్చింది అంట. ఇది ఎక్కడ, ఇది రాదు, మనం వెళ్ళాక వచ్చింది. అది ఎక్కింది మమ్మీ అంతే. అది అంతే సరే, నువ్వు వెళ్ళి తిన. ఆడ ఎక్కడ కాదు, వెళ్ళి తిను. ఆ బాగుందని నేను బకెట్లో తింటుంది అది. మా బుడ్డమ్మ ఇటు వచ్చిందా, బట్ బయటకు వచ్చిందా? ఇటు బయటకు వచ్చారు. ఏంది ఇటు? ఆహా ఇటే రా నువ్వు, ఇటు వచ్చి పెట్టు. ఇగో పెట్టాడు బిబ్బా. అటు బయటకు వచ్చారు వీళ్ళు రాకుండా. పెట్టు దాని సపరేట్ అంట. ఇది దాని ప్లేట్ లో పెట్టినా సరే మళ్ళీ ఇది విడిగా దీంట్లో గచ్చిమే దీన్ని. వాళ్ళు తినేసారు, వరుస తినుకుంటూ వెళ్ళిపోయారు. ఆడే దొరుకుతుంది ఇలా ప్లేస్. తల్లి రావట్లేదా? తల్లి కూడా వచ్చింది.
ఇదిగో ఇదిగో అలాగే తయారైంది. తల్లి కూడా మురికి తయారైంది. అప్పుడు అలా ఉందా మరి అక్కడ ప్లేస్ వాళ్ళకి అక్కడ అలవాటు అయిపోయింది. అస్సలు చూడు అలా మమ్మీ నీ మీద ఎక్కుతున్నాయి మమ్మీ పిల్లలు. అది చూడు నిన్న నిన్న రాలేదు కమా నిన్న గేట్ లేసి ఉంటా వల్ల. అదిగో చూడు అసలు బుడ్డి చూడు మమ్మీ అదే అదే చూడు ఎగురుతుంది అది చూడు ఏసే ఏసీ అంటది. నువ్వు స్పీడ్ అదిగో చూడు అసలు నువ్వు అన్నం పెట్ట ముందే ఎగబడుతుంది. అది చాలా ఆకలిగా ఉన్నారు మమ్మీ చాలా అంటే చాలా ఆకలిగా ఉన్నారు. నిన్న అసలే పెట్టలేదా నిన్న గేట్ వేసి ఉంటే వాళ్ళు రాలేదు మనం. పిల్లలకు భయపడి తల్లి రాదు పిల్లలే తినేది అంట ముందు తినేసినాయి. ఈరోజు రైస్ తక్కువ ఉందని చెప్పి పాల ప్యాడ్ కొన్నాం. ఇప్పుడు రైస్ కొద్దిగా ఉంది సరిపోదు ఎటు కాకుండా అయితే ప్లేట్లు మళ్ళీ వచ్చి తీసుకుందాం. అన్నం కొద్దిగా పక్కన పెట్టు. సరే బాయ్ మళ్ళీ వస్తాను నేను ఈలోపు కానీ. మూడు పిల్లలు వచ్చినాయి మమ్మీ అది కూడా రాలే బ్రౌన్ ది అది ఎక్కడ ఉందో. అవును సరిగ్గా అనిపించట్లేదు అండి కెమెరా చాలా అయ్యో హనం మీద అరుస్తున్నారు వాళ్ళు. దూరం పెడితే అసలు కనిపించట్లేదు. ఇక్కడ పిల్లలకి ఈ టైంలోనే అన్నం పెడతాం.